పూర్తిగా. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, అడిషనల్ డీసీపీ తిరుపతనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్లు ట్యాప్, ఇండ్లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ట్యాపింగ్ సెంటర్లు, ఎమ్మెల్యేల కొనుగోలు, బై ఎలక్షన్లలో సీక్రెట్ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్టు గుర్తింపు. ఫోన్ల ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ, గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ఎన్ భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న, గతంలో ఎస్ఐబి అడిషనల్ ఎస్పీను అరెస్ట్ చేసినట్టు శుక్రవారం రాత్రి పోలీసులు ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడం, ఎవిడెన్స్ ను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినట్టుగా విచారణలో అంగీకరించారని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసు వెల్లడించింది. అయితే ఈ ఏఎస్పీ భుజంగరావు ఇక్కడ భువనగిరి డీసీపీగా ఉండే, ఆ తర్వాత ఇప్పుడు ఐఎస్బీకి పోయిన తర్వాత ప్రణీత్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్, అచ్చా ఎస్ఐబికి సంబంధించినటువంటి వింగ్ కు ఈయన తర్వాత ప్రభాకర్ రావు వీళ్ళంతా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టేది రాధాకిషన్ రావుకి ఇచ్చేది. రాధాకిషన్ రావు రంగంలోకి దిగేది, టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళని పట్టుకుండు కొట్టుడు చేసుడు, హింసలకు గురి చేసుడు. ఇది ఇద్దరు ముగ్గురే ఇంకా ఇప్పుడు వీళ్ళు దొరికింది, ఎవరు తిరుపతి అన్న గానీ భుజంగరావు గానీ. రాధాకిషన్ రావు బయటికి రావాలా? రాధాకిషన్ రావుతో పాటు వేణుగోపాలరావు బయటికి రావాలి. వేణుగోపాలరావుతో పాటు వరంగల్ కేంద్రంగా పనిచేసినటువంటి ఒక డిఎస్పీ ఇప్పుడు సంపత్రావు అంటే అన్నాడు, ఆయన కూడా ఎస్ఐబి లో పనిచేసిండు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐబి లో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ల లిస్టు 15లో తీస్తే 80% మంది కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అసలు ఎస్ఐబిని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంది? నీకు నక్సలైట్లను, ఉగ్రవాదులను, తీవ్రవాదులను పట్టుకోవడానికి. మరి వీళ్ళు ఎస్ఐబిలో ఉండి పనిచేసినటువంటి ఆ సామాజిక వర్గ నాయకులు ఎవరు పనిచేసారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎట్లా తెలియాలి? వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారో గంతే వాళ్ళ మీద, అంటే కేసీఆర్ వాళ్ళ రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ మొదలు పెట్టినారని మనము, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇంతమంది మొత్తుకున్నా కూడా ఒక్కడు మెదపలే. కానీ ఈ రోజు ఆ కాకి చొక్కాలు సిగ్గుతో తలదించుకుంటున్నాయి. సిగ్గుపడాలి ఈ తిరుపతి నుండు నయంతో అంటగా ఆగిండు. ఆ ఇప్పుడు ఈ నయం ఇష్యూ వచ్చింది కదా, అవును కేసీఆర్ హయాంలో నయం ఎన్కౌంటర్ జరిగింది, ఆయన డైరీ తీసిర్రు, ఓ 100 మంది పోలీస్ ఆఫీసర్కి ఆయనతో సంబంధాలు అన్నారు, దానికి 4 సిట్ వేసిల్లు. నీ సిట్ రిపోర్ట్ ఏది? ఒక్క పోలీస్ ఆఫీసర్ ఎందుకు అరెస్ట్ కాలే? రేవంత్ రెడ్డి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్క పోలీసు వాడు ఎందుకు అరెస్ట్ అవుతాడు? అంటే సిట్టుకు విలువ లేదు, సిట్ అనేది గంగల కలిపిండు, సిట్ని తీసుకపోయి కేసీఆర్ తన సంకల పెట్టుకున్నాడు. ఆ నయం యొక్క ఆశ్రయం కొలగొట్టిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక ఎంక్వైరీ మీద చిత్తశుద్ధి ఉంటే, ఒక సిట్ కానీ ఒక ఎంక్వైరీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కొత్తగొట్ట శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ సిపిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన వెస్ట్ జోన్ డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీ చేసేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉన్నది. ఫస్ట్ ప్రణీత్ రావు కథ పట్టించిండు, ఇలా భుజంగరావు కథ అయింది, ఇలా తిరుపతన్న కథ పట్టింది, రేపు మాపు ఇంకేడెనిమిది మంది కథ పడతా ఉన్నది. ఎవరు నిబంధనల విరుద్ధంగా పనిచేసినటువంటి కాకిలా పని అయితే ఉన్నది. ఈ భుజంగరావు ఎంతమంది ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు? కొన్ని 100 మందిని చేసి ఉంటాడు కదా. ఈ తిరుపతి అన్న ఎంతమంది ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు? కొన్ని 100 మందిని చేసి ఉంటాడు కదా. వీళ్ళిద్దరు నయం ఎన్కౌంటర్ లో ఉన్నారు, నయం సంబంధించిన దాంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ముద్దాయి లెక్క కూర్చొని, సార్ అట్లాగా సార్ కేసీఆర్ చెప్తే చేసినాం సార్, కేటీఆర్ చెప్తే చేసినాం సార్. ఇది ఇంకొక ఆశ్చర్య, మనకున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ఏంటంటే, అత్యంత విశ్వసనీయ సమాచారం, ఇన్వెస్టిగేషన్ స్టీఫెన్ రవీంద్ర, సివి ఆనంద్ మీదకే జరుగుతా ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్స్ అక్కడ ఇన్వెస్టిగేషన్ లో రేజ్ అయినాయి. స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఏంది, సివి ఆనంద్ పాత్ర ఏంది అని చెప్పి నిన్న మొన్న ఇన్వెస్టిగేషన్ లో వారి పాత్రను కూడా ఆరాధిస్తా ఉన్నారు. చాలా పెద్ద ఒక భారీ ముఠా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇందుకు స్టీఫెన్ రవీంద్ర సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగడానికి కూడా ప్రధాన కారణం ఉన్నది. స్టీఫెన్ రవీంద్ర 2 కీలకమైన ఆపరేషన్లు ఆ రోజు ప్రభుత్వంలో, ఒకటేమో మొయినాబాద్, ఎస్ మొయినాబాద్ సంబంధించి మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఈయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫోన్ ట్యాప్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ తర్వాత ఈయన పోతాడు, ఆ స్వామిలను పట్టుకుంటాడు, అరెస్ట్ చేస్తాడు, లోపల పెడతాడు, దాని వెనకాల బీజేపీ సంబంధించి సంతోష్జీకి సూటు పెడతాడు. ఇదొక అంశం అయితే, రెండవది పాప మహబూబ్నగర్ సంబంధించినటువంటి అమాయకులను శ్రీనివాస్ గౌడ్ని కూడా కత్తి పట్టుకుని వచ్చిండు, తుపాకు పట్టుకుని బెదిరించిండు, శ్రీనివాస్ గౌడ్ మీద అత్యాచారం జరిగింది. ఈ రెండు డూప్లికేట్ ఆపరేషన్లు చేసింది స్టీఫెన్ రవీంద్రనే. డూప్లికేట్ ఆపరేషన్లు చేసింది, కాకి ముసుగులో సామాన్యులను వేధించింది స్టీఫెన్ రవీంద్రనే. ఖచ్చితంగా స్టీఫెన్ రవీంద్ర కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే. ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చిండు, ఎట్లా సమాచారం వచ్చింది, ఏ ఫోన్ ట్యాప్ చేస్తే సమాచారం వచ్చింది, శ్రీనివాస్ గౌడ్ చంపుతామని ఆయనకి ఎట్లా తెలిసింది, ఇవన్నీ కూడా విచారణ చేయాల్సిన అంశాలు కదా. ఖచ్చితంగా ఆయన విచారణ అర్హత ఉన్నది, ఆయన విచారించాల్సిందే. సివి ఆనంద్ చేసినటువంటి ఆపరేషన్లు కూడా, ఎస్పెషల్లీ మన అరెస్ట్ సంబంధించి అర్ధరాత్రి దొంగలాగా ఎత్తుకపోవడం, మనమేనే కేసులు పెట్టడం, మనమేనే దాడులు చేయడం, ఇవన్నీ కూడా
అది వెనక ముందు ఏదో సామెత ఉంటుంది కదా ఊర్లలో, మా ఊర్లో ఊరు భాషలు చెప్పాలంటే పొట్టనెత్తి పొడుగులు పడితే పొడుగునెత్తి పోసమ్మ కొట్టింది అంటాం మేము ఊర్లో. ఎంత దూరం రా భయ్, 6 నెలలు కాలే, సంవత్సరం కాలే. ఈ 6 నెలల సంవత్సరం తిరగ ముందుకే ఎట్లయితే మీరు అధికారాన్ని చెలాయించారో, మొత్తం నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్లందరినీ వీళ్ళు ఎట్లా చూసారు అంటే, అరే భయ్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ పనికిరానోళ్ళు రా భయ్, మీరు చేతగానోళ్ళు రా భయ్, మీకు జోకులు వస్తలేదు రా భయ్ అని లెక్క చూసిన చూసి ఇట్లా గల్లి ఎగిరేసి అధికారాన్ని చెలాయించినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా. ఇలా కాలం కాటేస్తే 6 నెలలు తిరిగే లోపల ముద్దాయిలా వచ్చి బోన్లా నిలబడి ప్రజల ముందు, ఆఖరికి ఇంటోళ్ళ ముందు, వాళ్ళ బంధువుల ముందు ఇట్లా తలదించుకొని బతుకుతా ఉన్నారు. రైట్, అందుకనే మిగతా ఆఫీసర్లు కూడా గుర్తించాలి, చేసిన పాపం ఎప్పటికీ చెరిగిపోదు, ఏదో రూపంలో వస్తుంది. ఆ వచ్చే నాటికి ఎదుర్కొ తాత్కాలికంగా మీకు ఆనందం ఇవ్వచ్చు కేసీఆర్తో అంటగాగితే, కానీ శాశ్వతంగా మీకు దుఃఖాన్ని మిగులుస్తుంది 100%. స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమాన్ని కూడా కావాల్సిన తనిచేసిండు.